ఆ ముక్కోటి దేవతలు కరుణించారు. మీ అంతటి వారు నా మనవడికి పిల్లనిస్తానంటూ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మా వాడు రామకృష్ణ రాజమండ్రిలో స్కూల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. చక్కగా అరటిపండు ఒలిచి తినిపించినట్టుగా పాఠాలు చెబుతాడని ఎంతో పేరు మా వాడికి. 9 అయ్యేసరికి టెన్షన్ గా స్కూల్లో ఉంటాడు అన్నట్టు టైం ఎంత అయింది బాబు ఇప్పుడు? 10 అయిందమ్మా. అయితే ఇంకే ఈ పాటికి చక్కగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండి ఉంటాడు మా పిచ్చుకు. ఇంకా అయ్యా ధర్మం మా ధర్మం అయ్యా బాబు ధర్మం బతకలే చూస్తున్న పడిపంతుల్లో ధర్మం చేసి పుణ్యం సంపాదించుకోండి బాబు. ఉద్యోగాలు ఉండిపోయిన తెలుగు పండితులు ఒక అడిగినంత మాకు దానం చేస్తే మీ పిల్లలు చదువులు బాగా వస్తాయి బాబు. అమ్మా మాస్టర్ పని చేస్తూ 2 చేతులు సంపాదిస్తున్నాడు మా వాడు. ధర్మం బాబు నా మనవడని చెప్పుకోవడం కాదు కాని బాబు మా రామకృష్ణ ఎంత అందగాడో. వీధిని వెడుతుంటే చాలు అందరి కళ్ళు వాడి మీదే. ఏమిటి మాస్టర్ అందరూ అలా చూస్తున్నారు? మేము ఎంత గుంతించుకుని నడిచినా మా గుడ్డలో పావలైనా పడలేదు. మీ ముందు 3 రూపాయలు చిల్లర పడింది. ఆ తేడా ఎక్కడుందో తెలుసుకుందామని కొంచెం హృదయ విదారకంగా జాలిగా అర్పించండి. దయగల వ్యక్తులు చేయి తలచకపోరు. అయ్యా ధర్మం అమ్మా తల్లి తండ్రి లేని మా వాణ్ణి చిన్నతన నుంచి అన్ని నేనే అయి పెంచాను. ఎండక నిరక్కండా వెన్న ముద్దలు తిని పెరిగాడు మా వాడు. ఇదిగో బాబు కొద్దిగో నూనె చుక్క అయినా వేయనైనా. నెయ్యి ఎక్స్ట్రా అవుతుంది వేయమంటారా? ఎక్స్ట్రానా వద్దులే అది నెయ్యి ఒంటికంత మంచిది కాదు. ఇదిగో బాబు కొంచెం పెద్ద పెద్ద గిన్నెలతో సాంబార్ పట్రా. మాస్టరు ఆకలిస్తుంది ఇంకో ఇడ్లీ తింటాను. అందరు సంపాదన పోగు చేస్తూ తల ఒక ఇడ్లీ వచ్చింది మాస్టరు. ఇంకో ఇడ్లీ కూడా మన దగ్గర డబ్బులు లేవు. ఇంతకీ మీ మనవడు ఏ మాస్టర్ అండి బామ్మగారు? తెలుగు మాస్టర్ అండి. ఓహో తెలుగు మాస్టరా, సరేలేండి మీ వెళ్ళం. అదేమిటయ్యా తెలుగు మాస్టర్ అంటే అంత చులకనగా ఉందా మీ దృష్టిలో? ఏ లెక్కల మాస్టరో ఇంగ్లీష్ మాస్టరో అయితే ప్రైవేట్ లో చెప్పి 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. తెలుగు మాస్టర్ కి జీతం డబ్బులు తప్ప పైరాబడే ఉంటుందండి. మా పిల్లలకి వేరే సంబంధం చూసుకుంటాం. తెలుగు మాస్టర్ అంటే మీకు అంత చిన్న చూపట్రా? మీ మోహాల మాండా పండ్రా పండే. మీ బోర్డు సంబంధం కోసం మేము వెంపర్లాడడం లేదు. 4 రోజుల్లోగా మీ తాతగారి సంబంధం ఇచ్చిన మనవాడు ఘనంగా పెళ్లి చేస్తాను. పడ్రా పింజారి వెదవల్లారా. త్వరగా పోనేవయ్యా, ఓ మూల ఆకలి దంచేస్తుంది. నీకే చెప్పేది త్వరగా పోని. సెన్స్లెస్ ఫెలోస్. ఐ యామ్ నాట్ ఏ సెన్స్లెస్ ఫెలో మిస్టర్. ది రోడ్స్ ఆర్ సో బ్యాడ్ దట్ నోబడీ కెన్ రైడ్ ఫాస్టర్. ఆప్కో అంగ్రేజీ భీ మాలూమ్ హై కే? హా జీ, హమే ఆట్ భాషాయే అచ్చీ తరహ్ మాలూమ్ హై. ఏతః సర్వభాషా భవతా కథం అధితః? ఆబాల్యాత్ పఠామి, వర్షత్రయం సంస్కృత అధ్యాపకః అభవం. నువ్వు మీరు సంస్కృత మాస్టర్ గా పనిచేశారు? అవును బాబు, గవర్నమెంట్ దయ వల్ల ఉద్యోగం ఊడిపోయింది. మరి మాస్టర్ గిది వెలగబెట్టి ఇప్పుడు ఇలా రిక్షా లాగడం ఏం చేయమంటారండి? ఇంకో చోట ఎక్కడైనా మాస్టర్ ఉద్యోగమే చేయాలని 1 ఏడాది కాళ్ళక బలపాల పట్టుకు తిరిగాను. ఉద్యోగం దొరకలే, దాంతో ఇల్లు గడవడమే కష్టమైపోయింది. అప్పుడు బాగా ఆలోచించాలించి ఈ రిక్షా అద్దె తీస్తున్నాను. ఇప్పుడు నేను మా ఆవిడ పిల్లలు హాయిగా బతికేస్తున్నాం. నేనే కాదండోయ్, నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. అందరూ తెలుగు ఉపాధ్యాయులే. అందరికీ ఉద్యోగాలు ఊడిపోయేసరికి వేరు వేరు వృత్తుల్లో చేరారు. మా పెద్దనే లాండ్రీ పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. మా 2 అన్నయ్య హోటల్లో సర్వర్గా పనిచేస్తూ దర్జాగా బతికేస్తున్నాడు. 3 అన్నయ్య పాలపొడి పట్టాలు, బేబీ అజీర్ణ మాత్రలు, తెలుగు క్యాలెండర్ అదే అమ్ముకుంటూ హాయిగా ఉన్నాడు. చాలా మంచి విషయాలు చెప్పారు మాస్టర్. అసలు మనం చదివిన చదువులకి తగిన ఉద్యోగాలు దొరకాలంటే ఈ దేశంలో కుదరదండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసుకోవాలి. కడుపు నింపే పని ఏదో చేసేయడం మొదలెట్టాలి. మహానుభావ, ఇప్పుడు తమరు నా కంటికి ఎలా కనిపిస్తున్నారో తెలుసా? అర్జున పాండవ మధ్యమ తాల కిల కిల తాల జంబు పాల తీర కిల కిల తీర లస్లస్సి తాల తుల తీర పాన తిన తీన కాన కోణ తీర పాన తీర తీర నీలవే అధీరుగాక పాదాభివందనములకు ద్వాసశ్వాసముల తిలవేలవెంపులు నమస్కారముల తీల గీల గీరంపులు వస్తున్నారు. మన చేతుల్లో ఏముంది నాయన? ఇన్నాళ్ళు మాస్టర్ ఉద్యోగమే చేసి తీరాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగిపోయాడు. ఇప్పుడు మీ ఉపదేశంతో నాలో జ్ఞానోదయం కలిగింది బావా. ఇక నుంచి ఏదైనా చేస్తాను, ఏ పనైనా చేస్తాను బావా. పార్థసారథి తేలవేలం విమీన రేతటః నీలోని మార్పు బబేర్మ బాధ తాళాంకృతానః. ఇది మరీ పెద్ద సైజ్ అయిపోయిందండి, కాస్త చిన్నది కావాలి. ఇస్తా గాని చూడమ్మా, చిన్నది కాదు చిన్నది. చాచ్చా జాజ్జాలో చా, యారాలావాశేషాలో సా కాదు, చిన్నది కాదు చిన్నది. ఏదానండి? చ
చిన్నది అది రిపీట్ చిన్నది పర్ఫెక్ట్లీ రైట్ రామకృష్ణ ఇట్లా ఉండడానికి వచ్చిన వాళ్ళు పాఠాలు చెప్తేలాగయ్యా నువ్వు నా కుట్ర అక్కర్లేదు వెళ్ళు వేరే పని చూసుకో అది కాదు సార్ తెలుగు భాష ఏం మాట్లాడుకు వెళ్ళు వెళ్ళు అప్పటికి నేను మెలుగు ఆడుతున్నాను రా ఆడు వెనక మాల నుంచి బండిని గుద్దించాడు చూడండి మాస్టర్ వెనకమాల అనేది తప్పు మాట వెనకాల అనాలి వెనకమాల కాదు ఏదనండి ఇదిగో నరసింహం నువ్వు ఈ కుర్రాడిని పెట్రోల్ పెట్టని పెట్టుకున్నావా మాకు పాఠాలు చెప్పడానికి పెట్టుకున్నావా ముందు ఇతను మెడపడి బడిగెట్టు బాబు బిల్లు ఇవ్వు ఈ బిల్లు ఎంతో చెప్పండి 3 రూపాయల 40 పైసలు ఆ మాట అర్థమయ్యేలా రాయమనండి రామకృష్ణ ఏమిటయ్యా ఈ రాయటం అంటే 3 రూపాయల 80 పైసలు నాకు అక్కర్లేదు అచ్చం రాసేవాడు అక్కర్లేదు అంకెల్లో వేసేవాడు చాలు వెళ్ళు వెళ్ళిపో అదికా సార్ నేను వెళ్ళిపో ట్యూషన్ చెప్పించుకుంటాను మాస్టారు రండి చాలా థాంక్స్ అమ్మా మీ పెద్దవాళ్ళు ఉంటే కేతబచ్చేల విషయం మాట్లాడతాను మా వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారు మాస్టారు 2 రోజుల దాకా రారు వాళ్ళు వచ్చాక మీరు అడిగినంత జీతం ఇస్తారు ఇవాళ నుంచి ట్యూషన్ మొదలెడదురు గాని చూడమ్మా చూడమంటే అలా గుచ్చి గుచ్చి చూడక్కర్లేదు మామూలుగా చూడు చాలు ఇప్పుడు ముందు మనం తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం ప్రపంచ భాషలన్నిటిలోనూ ఇటాలియను తెలుగు భాషల్లోని పదాలు మాత్రమే అచ్చులతో ముగుస్తాయి అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు అజంతా భాష అంటారు ఈ తెలుగు భాష అమ్మా తల్లి నీకు ఎలాంటి తెగులుంది అని తెలియక తెలుగు పాఠాలు చెప్పడానికి ఒప్పుకున్నానమ్మా చూడు చూడద్దు చూడద్దు జస్ట్ జస్ట్ విను చాలు చాలు మీ కుటుంబం తిరుపతి వెళ్ళిన సందర్భంగా నువ్వు ఇలా మీ కుటుంబ పరపతిని చెడగొట్టే పనిచేయడం భావ్యం కాదమ్మా నీకు ఇలా పాఠాలు చెప్పే కోరిక ఓపిక రెండూ నాకు లేవు వస్తాను మళ్ళీ రేపు వస్తారా మళ్ళీనా అమ్మా ఇంకొక్కసారి మీ వీధిలో కాదు మీ పేటలో అడుగు పెట్టినా సరే నన్ను నీ చెప్పు పెట్టుకోటు నన్ను వదిలేయమ్మా అర్భకుండి మీరు మీ మనవడి గారి పేరా ఆయన స్కూల్కు రాసిన ఉత్తరం తిరిగి వచ్చేసింది అయ్యో అయ్యో తిరిగి వచ్చేసిందా అంటే వాడు ఆ ఊళ్ళో లేడా స్కూల్ మారాడా శ్రీరామచంద్ర ప్రభు నా కాళ్ళు చేతులు ఆడలేదురా అన్నయ్య ఊరుకోవే వాడేం పసివాడా వాడి గురించి అంత కంగారు ఎందుకు నీకు నీకే పెళ్లి పెటాకులు లేని వాడిని పిల్లల మీ మమకారం నీకేం తెలుస్తుంది పోనీ ఒక్కసారి రాజమండ్రి వెళ్లి వాడిని చూసి రాకూడదట్రా నేనేదో చుట్టపు చూపుగా నీ ఇంటికి వచ్చిన వాణ్ణి నేను ఈ పనులేమీ చెయ్యలేను పైగా రేపు బయలుదేరి తిరుపతి వెళ్ళాలి అక్కడ ఎవరో హరికథలు చెప్పే బ్రహ్మచారిని ఉందిట ఆ సంబంధం చూసి రావాలి సరేలే హరికథలు చెప్పే అందమైన అమ్మాయే కావాలి నిన్నేళ్ళు పెళ్లి చేసుకోకుండా కూర్చున్నావు ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదురా అన్నయ్య సర్లే రేపు నేనే రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి వస్తాను ఎలా ఉన్నాడో ఏమిటో పిచ్చి సన్యాసి అదృష్టవంతులు ఇడ్లీలు తింటున్నారు కారపొడి నెయ్యి కూడా వేసుకుని తింటున్నారు మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మాస్టారు 10 పైసలు ఉంది మాస్టారు నా దగ్గర ఇవ్వు 15 పైసలు ఉన్నాయి మన ఇద్దరు ఆస్తి కలిపిన ఈ హోటల్లో ఆ ఇడ్లీ కూడా రాదు ధర్మం సీని బాబు ధర్మం ఏమయ్యో బాగానే సంపాదించినట్టున్నావే ఈ ఆడబాబు రూపాయికి పావలా తగ్గింది మాకంటే నువ్వేనా మహారాజా ఎందా ఈ పావలా తీసుకెళ్ళి జల్సా చేసుకో ఎక్కడికి మాస్టారు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి మాస్టారు నాకు వేరే పని ఉంది